హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి గట్టి పకోడీ అలాగే మెత్తని పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక కప్పు వరకు ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఆనియన్స్లోంచి వాటర్ వచ్చేంత వరకు కూడా మనం ఆనియన్స్ని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఆనియన్స్ నుంచి వాటర్ చూడండి ఎలా వచ్చాయో. ఇలా వచ్చిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలండి, బియ్యం పిండిని. అలాగే 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా గట్టి పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ పడుతుందండి మనకి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేశాను కాబట్టి వాటర్ అనేది కొంచెం పడుతుంది. సో ఇప్పుడు దీనిని మళ్ళీ ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలండి. సో చూస్తారు కదా ఈ విధంగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసేసుకుని ఈ పిండిని ఈ విధంగా పకోడీల కింద వేసేసుకోవాలండి. ఈ విధంగా పకోడీల కింద వేసేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా పకోడీలు అనేవి మనకి మంచి కలర్ వచ్చినాయి కదా. ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుందామండి. సో చూస్తారు కదా మనకి సింపుల్గా గోధుమ పిండి పకోడీలు అయితే ఇక్కడ రెడీ అయిపోయినాయి కదండి. గట్టి పకోడీలు ఇవి మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి లోన వరకు కూడా. ఇప్పుడు మెత్తని పకోడీలు చూపిస్తున్నాను. ఈ విధంగా వాటర్ కొంచెం యాడ్ చేసుకుని మనం కలుపుకున్న పిండిలో వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పలుచగా వేసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుని ఈ విధంగా వేసుకుంటే మనకి మెత్తని పకోడీలు కూడా ఈ విధంగా రెడీ అయిపోతాయి. చూస్తారు కదా ఎంత సింపుల్గా రెండింటిని కూడా వేసేసుకోవచ్చు ఒకే పిండితోటి. సో చూస్తారు కదండి మనకి ఇక్కడ సాఫ్ట్ పకోడీ అలాగే గట్టి పకోడీ కూడా రెడీ అయిపోయినాయి కదండి. లోనకి మనకి సాఫ్ట్ సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయండి ఈ విధంగా. సో చూస్తారు కదా ఇవి చూపిస్తాను చూడండి ఒకసారి గట్టి పకోడీ. ఈ విధంగా మనం 2 పకోడీలను కూడా వేసేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా తినేయచ్చు. సో చూస్తారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి టేస్టీ రెసిపీ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.